శిశు విద్యా వసతికి తోడ్పాటును అందించినట్టుకు గాను 113 అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణపు పనులకు 2,95,00,000 అంచనాలతో జిల్లా పరిషత్ నిధుల నుండి చేపట్టడం జరిగినది. ఇందులో 47 పనులు పూర్తి కాబడినవి. ఎంజీఎన్ఆర్జీఎస్ మార్గదర్శనములు అనుసరించి 50% 50, 50 50, 70 30, 90 10 నిష్పత్తిలో జిల్లా పరిషత్ నిధులు 6,10,00,000 మరియు ఎన్ఆర్జీఎస్ నిధులు 8,70,00,000 అనుసంధానంతో 443 సిమెంట్ రోడ్డు పనులకు మొత్తము 14,79,00,000 అంచనాలతో మంజూరు నిమిత్తం ప్రతిపాదనలు పంపడం జరిగినది. ఇందులో జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఇప్పటి వరకు మొత్తం 7,36,00,000 అంచనాలతో 252 సిమెంట్ రోడ్ల పనులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరుగుతున్నది. ఇందులో 96 పనులు ఇప్పటికీ వరకు పూర్తి కాబడినవి మరియు ప్రజల అవసరమకు కనీస మౌలిక వసతులను మెరుగుపరచుటకు ప్రాధాన్యత ప్రాతిపదికన తగు చర్యలు గైకొనటకు జరుగుతున్నది. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా చేపట్టబడినటువంటి ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణములను శరవేగంగా పూర్తి చేయటకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తగు చర్యలు తీసుకుని లక్ష్యాన్ని పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇచ్చిన లిస్ట్, మేము రికమెండ్ చేసిన లిస్ట్ మీరు ఇవ్వలేదనేది మా అభియోగం. ఎంపీ గారు ఆమోదం తీసుకొని బ్యాంకులు పంపిస్తారు సార్, ఆన్లైన్ లోనే బ్యాంక్ మీద కూడా వాళ్ళకి అలర్ట్ చేసిన ఎవరైతే సార్, ఎంపీడో లాగిన్ నుంచి ఏదైతే జిల్లా ఆఫీస్ లాగిన్ వస్తుందో చేసిన వాటికి మేము ఇస్తాం సార్. అదే ఇప్పుడు ఎక్కడ లోపం జరిగింది? ఇప్పుడు మేము ఒక కమిటీ మీద వేసారు, మండల కమిటీ. మండల కమిటీలో మేము బెనిఫిషియల్ సెలెక్ట్ చేసాం. ఆ మండల కమిటీలో ఆ సంబంధిత బ్యాంక్ మేనేజర్లు కూడా ఉన్నారు. ఆ లిస్ట్ మేము అప్లోడ్ చేసి మేము ఎంపీడీఓకి ఇచ్చి ఎంపీడీఓ గారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి బ్యాంకర్లు మీ కమిటీకి రాకపోవడము, తర్వాత అతను నేను ఇది ఒప్పుకోను అని చెప్పడము, ఇవన్నీ జరుగుతూ ఉండవచ్చు. తప్ప ఒకసారి అది మీ చేతిలో ఉంది. మీరు ఏదైతే లిస్ట్ అమౌంట్ చేస్తారో వాళ్ళకే బ్యాంకరు అమౌంట్ ఇస్తాడు, వాళ్ళకే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. వెళ్ళింది అనేది మీరు ముందు దాన్ని సెటరేట్ చేసుకుని అక్కడ దానిపై దృష్టి పెట్టండి, సెట్ అవుతుంది. తర్వాత సార్, ఇది ఒక లోన్స్, మీరు ప్రతి మండల సమావేశం ఉంది కానీ లేకపోతే మారడానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి నువ్వు అక్కడనే కూర్చొని అక్కడనే రెక్టిఫై చేసే కార్యక్రమం చేయండి. తర్వాత సార్, ఎస్సీ కార్పొరేషన్ సార్, మాకు 2015-16 జిల్లా మొత్తం ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, ఒక్క మొలకల చెరువు మండలం మాత్రం నిలిచి ఆగిపోయింది సార్. గతంలో మా ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు వచ్చేదను మీ దృష్టికి తీసుకొచ్చారు, కానీ ఇప్పటి వరకు మాకు దాదాపు 8,000 మంది రైతులు ఉన్నారు. 8.5 కోట్ల రూపాయలు డబ్బులు రావాలి 2015-16. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి 2014-15 ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్స్ దాదాపు 10 కోట్ల దాకా జేడీ గారి అకౌంట్లో ఉంది సార్. ఇప్పటి వరకు నష్టాన్ని కరెక్ట్గా వాళ్ళకి ప్రజెంట్ చేసి ఇంక్లూడ్ చేయించాలి. అన్ని చోట్ల మిస్గ్యాప్ వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది. అంటే వాస్తవంగా కొంతమంది మిస్ అయింటే కూడా దాన్ని అధికారులకు చెప్పి మనమన్నా చేయించాలా, లేదా ఆ రైతులన్నా నాది పంట నష్టమైంది ఇంక్లూడ్ చేసుకోవాలా అని చెప్పి చెప్పాలా. దాన్ని గవర్నమెంట్ పైన చెప్పడం కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ క్లియర్ కట్గా ఒక్కోటి 168 కోట్లు ఈరోజు క్లియర్ కట్గా ఇచ్చింది. ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చింది. చేయడం జరుగుతుంది. ఏ గ్రామంలో ఏ పంట వేసామనేది ఆ లిస్టులు కూడా మీకు తీసుకోవచ్చు. ఆ లిస్టులు ప్రకారమే రేపు రాబోయేటువంటి ఇన్పుట్ సబ్సిడీ అనౌన్స్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా చెనిక్కాయలు కూడా మీరు చెప్పారు, చెనిక్కాయలు కూడా గతంలో ఎప్పుడు లేనట్టుగా పారదర్శకంగా ఈసారి మొత్తం కూడా ఫింగర్ ప్రింట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. మునుపేమైనా తప్పులు జరిగాయేమో కానీ ఈ దఫ డైరెక్ట్ గా రైతులే పోయి తీసుకున్నారు. రైతులే పోయి తీసుకున్నారు, ఎక్కడ కూడా అలిగేషన్స్ ఈ జిల్లాలో లేవు. దీని మీద మనం ఎంత ఇవ్వగలుగుతాము, ఎంతమంది మనకి 480 ట్రాక్టర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఏ మండలానికి ఎన్నెన్ అనేది ఏరియా ప్రాతిపదిక మీద ప్రతి మండలానికి కేటాయించి గౌరవ కలెక్టర్ గారికి ఆమోదం తీసుకొని అందరు మండల కేంద్రాలకి పంపించడం జరిగింది. రెండవది ఇప్పుడు అంటే మీ సేవా కేంద్రాలు ఎందుకు పెట్టలేదంటే, ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత కొంత రేట్లు మారినాయి, ట్రాక్టర్స్ రేట్లు మారినాయి. ప్రీవియస్ ఉన్నటువంటి రేట్లే అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు జిఎస్టీ తర్వాత అప్లోడ్ చేద్దరు కానీ ఆగమని చెప్పారు.
సో ఏ కంపెనీ ట్రాక్టర్ అయినా సరే ఫార్మర్ తీసుకోవచ్చు, వాళ్ళ చాయిస్. అది శాంక్షన్ ఆఫ్ వర్క్స్ అడుగుతున్నారు. ఒక నిమిషం మాధవ్, శాంక్షన్ ఆఫ్ వర్క్స్ గురించి అడుగుతున్నారు. శాంక్షన్ ఆఫ్ వర్క్స్ ఎక్కడైనా బ్రీచెడ్ ట్యాంక్స్ ఉంటే దానికేమి చేయడానికి ఇబ్బంది లేదు. ఇది కూడా ఈ నోటీసులో ఉందా లేదా మీ కన్సర్న్ ఆఫీసర్స్ పెట్టుకొని బ్రీచెడ్ ట్యాంక్స్ ఏమైనా ఉంటే దాన్ని రెస్టోర్ చేయండి, ఇబ్బంది లేదు. అదనంగా మా స్థాయిలో మేము సర్వే చేసి ఇది కాకుండా ఇంకా ఎక్కడైనా చెక్ డ్యామ్లు అవసరమా అని చూసి దాదాపుగా ఇంకా 1800 చోట్లని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ ఇచ్చినటువంటి 5,200-3,000 వర్క్లో 3,000 వరకు చెక్ డ్యామ్లే ఉన్నాయి. అంటే వర్క్ జరిగిందా లేదా అని ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఒకటి. రెండోది, మీరు చెప్పిన దాంట్లో చెప్పిన దానికి ఒక సమాధానం ఏంటంటే, మీ వర్క్స్ కొన్ని వర్క్స్ ఖచ్చితంగా అవసరం ఉన్న వర్క్స్ రకరకాల కారణాల వల్ల తీసుకుండా ఉండవచ్చు. సో అలాంటిది ఏమైనా ఉంటే ఇవ్వండి, మేము తీసుకుంటాం. గ్రామం, ప్రతి గ్రామంలో వాటర్ బడ్జెటింగ్ అనేది చేయాలని చేస్తున్నాము. అయితే ఇచ్చిన వర్క్స్లో ఎక్కడైనా అవసరం లేదు అని మీరు ఏమైనా చెప్తా ఉంటే ఆ లిస్ట్ కూడా ఇచ్చేయండి. నిజంగా అవసరం లేదంటే వర్క్ క్యాన్సిల్ చేస్తాం, సంబంధిత అధికారుల పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఇప్పుడు నెక్స్ట్ మీ మండల సమావేశంలో కానీ ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు ఆ డీటెయిల్స్ ఆఫ్ వర్క్స్ ఏమైతే ఆ మండలంలో గ్రామ వారీగా శాంక్షన్ ఇచ్చామో ఆ లిస్ట్ ఒకసారి ఇమ్మని చెప్పండి. లేని వర్క్స్ చాలా అవసరం ఉంది కానీ ఈ సంవత్సరం టేకప్ చేయలేదు అనేది ఏమైనా వర్క్స్ ఉంటే అది ఇచ్చేయండి, అది ఇప్పుడైనా టేకప్ చేయవచ్చు. సార్ ఇప్పుడు దాన్ని 40-30 తగ్గించమని చెప్పేసి మేము ప్రతిపాదిస్తున్నాం సార్. అది గౌరవ సభ్యులంతా కూడా ఆమోదించాల్సిందిగా కోరుచున్నాం. లేదు, తర్వాత అడిగారు దానికి సంబంధించి అంటే ఏంటంటే సార్, లాస్ట్ వీక్ డోమాక్ కూడాను మళ్ళీ ప్యాచ్ ఇచ్చారు సార్ ఎంసీసీలోనేమో. డిఆర్డిఏ సంబంధించి ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. అందుకని అంటే 2 రోజుల క్రితమే వచ్చింది సార్ ప్యాచ్. ఆల్రెడీ అది గ్రౌండ్ లెవెల్లో అందరికీ చెప్పడం జరిగింది. సభ ద్వారాను సభ ప్రతి అదే ప్రజాప్రతినిధులందరికీ కూడాను మేము తెలియజేసుకుంటున్నాం. ఆ రకంగా మీ దగ్గర ఎవరైనా బెనిఫిషరీస్ ఉన్నా కూడాను